యోహాను 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. బహుగా ఫలించుట వలన ఈ ఫలాల గురించి ఒక మాట చెప్తాను, మీరందరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం మహిమపరచడానికే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని మనకు తెలుసు. నేను దేవుని మహిమ కొరకే ఉన్నానని మనకు తెలుసు. కానీ ఎలా మహిమపరుస్తాం దేవుణ్ణి అనే విషయం మాత్రం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ మాట చెప్తున్నాను, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడికి ఫలించిన వ్యక్తి కావాలా, ఫలించని వ్యక్తి కావాలా? దేవుడికి కావాల్సింది ఫలించినవాడు, దోస్ హు ఆర్ ఫ్రూట్ఫుల్. దేవునికి కావాల్సింది ఫలించినవాడే. మరి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాళ్ళందరినీ ఫలించడానికి తోడుకొని వస్తున్నాడు, మీరందరూ ఫలించాలని పిలుస్తున్నాడు. హల్లెలూయా. కానీ ఫలించినంత వరకు వారు దేవుని ప్రజలు కారు, ఫలించనంత వరకు వారు దేవుని ప్రజలు కారు. ఫలించినవాడు మాత్రమే దేవుని జనమై ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందరూ దేవుని ద్వారా వచ్చిన వారే, అందరూ దేవుని బిడ్డలే. కానీ ఫలించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవుని బిడ్డగా మరి రూపుదిద్దుకున్నవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక చెట్టు ఫలించింది, ఒక చెట్టుకు కాయ వచ్చిందని అంటే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి అతికిస్తామా దానికి, లేకపోతే దానిలో నుండే పుడుతుందా? ఫలం అనేది కూడా దేవుడు ఇవ్వడు, ఫలాన్ని దేవుడు ఇవ్వడు. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఫలాన్ని దేవుడా నేను ఫలించాలా అని అంటే ఫలాన్ని దేవుడు ఇవ్వడు. ఫలాన్ని నువ్వే, నీలో నుంచే ఫలం అనేది రావాలి. కానీ ఫలించడానికి కావలసిన వాటిని దేవుడు ఇస్తున్నాడు. ఫలించాల్సింది నువ్వు, దేవుడు ఫలించేలాగా చేయడు. దేవుడు ఎవరిని ఫలించమని బలవంత పెట్టడు. ఫలించాల్సింది నువ్వు, కానీ ఫలించడానికి కావలసిన వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఫలించడానికి దేవుడు అనుగ్రహించింది ప్రధానమైనటువంటిది వాక్యం. ప్రధానమైనది ఏంటి? వాక్యం. వాక్యాన్ని అనుసరించుట ద్వారా మనము ఫలిస్తాం. కానీ దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు ఫలించడానికి. కానీ ఫలించిన వాడే దేవునికి కావలసిన వాడు, ఫలించని వాడు కాదు. ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతుంది, ఎంతమందికి శక్తి కావాలి? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ పవర్? పవర్ ఎంతమందికి కావాలి? హల్లెలూయా. నిజంగా అంటే ఆ పరిశుద్ధాత్మ వరాలు ఎంతమందికి కావాలంటే మనందరికీ కావాలి. కానీ ఫలించకపోతే వరాలు అనేవి రావు. ఫలించకపోతే వరాలు అనేవి రావు. మనం ఉండాల్సింది ఏ పనులు అంటే ఫలించే పనిలో ఉండాలి. ఏ పనిలో ఉండాలి? ఫలించిన వాడిని బట్టి ఎవరి వాడు అనేది నిర్ధారణ చేయబడుతుంది. నమ్ముకున్న దాన్ని బట్టి కాదు, నమ్ముకున్న దాన్ని బట్టి కాదు, ఫలించడం బట్టే నువ్వు ఎవరి బిడ్డవు అన్నది నిర్ధారణ చేయబడుతుంది. యోహాను సువార్త 18:36 నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని ఎవరి రాజ్యంలోకి పిలిచాడు? మరైతే మనం ఇప్పుడే దేవుని రాజ్యంలో ఉంటామా, తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్తామా? ఇప్పుడే ఉంటాం. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉంటాం, తరువాత ఆ సంపూర్ణతలో అడుగు పెడతాం. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నోడే రేపు దేవుని రాజ్యంలో చేర్చబడతాడు. ఇప్పుడు దేవుని రాజ్యంలో లేనోడు రేపు దేవుని రాజ్యంలో చేర్చబడ్డు. ఇప్పుడే మనం దేవుని రాజ్యంలో ఉండే. మరి ఇప్పుడు ఎలా ఉండాలి దేవుని రాజ్యంలో?
నమ్ముకుంటే సరిపోతుందా? కాదు. భక్తి చేస్తే సరిపోతుందా? కాదు. నీ భక్తి నిన్ను ఫలించేవాడిగా చేస్తుంది. నీ భక్తి ఫలించేవాడిగా చేస్తుంది. ఈ భక్తికి ఆధారము వాక్యం అవుతుంది. నీ ఫలానికి ఆధారము వాక్యం అది. ఇక్కడ నేను రెండు రాజ్యాల గురించి ఎందుకు తీసుకొచ్చానంటే, దేవుని రాజ్యము ఈ లోకపు రాజ్యము వంటిది కాదు. యునో, ఇఫ్ యు టేక్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆత్మ ఫలములేమనగా అనుంది. ఆత్మ ఫలములేమనగా, సేమ్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్స్ని లోకం కూడా కాపీ చేసింది. లోకంలో కూడా ఉంటాయి. ఇప్పుడు దేవుడు అంటారు, లోకమును ప్రేమింపక. అంటే లోకంలో ఏముంది? లోక ప్రేమ ఉంది. లోకము అనుగ్రహించుచున్నట్టు నేను శాంతిని అనుగ్రహించట్లేదు. నా శాంతి నేను మీకు అంటే లోకంలో ఏముంది? ఒక శాంతి ఉంది. లోకంలో కూడా ఒక పేషెన్స్ ఉంది. లోకంలో కూడా ఒక కైండ్నెస్ ఉంది. లోకంలో కూడా ఒక గుడ్నెస్ ఉంది. లోకంలో కూడా ఒక ఫెయిత్ఫుల్నెస్ ఉంది. యూనో, డాగ్స్ ఆర్ సో ఫెయిత్ఫుల్. లోకంలో కొంతమందికి చాలా ఫెయిత్ఫుల్గా ఉంటారు. లోకంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం లోకంలో ఉన్న ఈ ఫ్రూట్స్ కలిగి ఉన్నామా, లేదా దేవునిలో ఉన్న ఈ ఫ్రూట్స్ మనం కలిగి ఉన్నామా? ఎహెస్కేల్ 36:27 చూడండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. సౌలు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ తీసివేయబడింది దేవుని ద్వారా. ఓకే, దేవుని ద్వారా సౌలు మీద ఉన్నటువంటి అభిషేకపు ఆత్మ తీసివేయబడి దావీదుకు అనుగ్రహింపబడింది. ఓకే, సౌలు మీద ఉన్నటువంటి ఆత్మను తీసేసింది దేవుడే. కానీ దేవుని ఆత్మకు వ్యతిరేకంగా నడుచుకొని దేవుని ఆత్మను వదిలించుకున్నది మాత్రం సౌలు. వదిలించుకున్నది ఎవరు? సౌలు. ఎలా వదిలించుకున్నాడు అది అసలు అర్థం కాదు ఎవరికి. ఎట్లా సౌలు దేవుని ఆత్మ నుంచి వేరైపోయాడు? ఒకవేళ సౌలు ఆ విధంగా దేవుడు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా పనిచేశాడు అని అంటే, దేని వలన చేశాడో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనువాడిగా నేను మిమ్మలను చేస్తాను. ఇప్పుడు మనం దేవుని మాట వినట్లేదు అని అంటే, ఏ ఆత్మ వలన మనం వినట్లేదు? నాలో ఏ ఆత్మ లేదు అనుకుంటాం మనం. నో, మనలో ఆల్రెడీ సాతాను డిపాజిటెడ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. సాతాను ఆత్మ ఎప్పుడంటప్పుడు మనలో ల్యాండ్ అవ్వడానికి కావలసినటువంటి నిధి సాతాను మనలో పెట్టుకున్నాడు. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా చెప్పాలంటే అది మీకు పెట్టింది అనడం కంటే ఆదాము నుంచి పెట్టాడు దాన్ని. ఆదామే సాతాను సొత్తు అయిపోయాడు. ఆదాము నుంచి వచ్చిన ప్రతి సంతానము మీద సాతాను ఆత్మ ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉన్నాడు. ఇంకా పౌలు దాన్ని అంటాడు, పాప స్వభావము అంటాడు. ఏ స్వభావమైనా ఆత్మ లేని స్వభావం లేదు. దురాత్మ వలన దురాత్మల స్వభావం ఉంటుంది. మంచి ఆత్మ వలన దేవుని ఆత్మ వలన దేవుని ఆత్మ స్వభావాలు ఉంటాయి. నువ్వు ఆత్మ కలిగి ఉన్నావు కానీ దేవుని మాట వినట్లేదు. నువ్వు ఆత్మ కలిగి ఉన్నావు కానీ దేవుని నువ్వు ఆత్మవే కానీ దేవుని మార్గంలో నువ్వు నడవట్లేవు. అంటే దాని అర్థం ఏంటి? నిన్ను నడిపిస్తున్న ఆత్మ ఏ ఆత్మయి ఉండొచ్చు? నువ్వు నడుస్తున్నటువంటి ఆత్మ ఏ ఆత్మయి ఉండొచ్చు? దేవుణ్ణి ఇష్టపడిన ఆత్మ ఏ ఆత్మయి ఉండొచ్చు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ఆత్మ ఏ ఆత్మయి ఉండొచ్చు? మీకు అర్థమవుతుందండి. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొనువారుగాను నేను చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న దానికి అది మన యందు నెరవేర్చబడట్లేదు, మనం చేయలేకపోతున్నాం చాలాసార్లు. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, మనలోనే సాతాను సంబంధిత చీకటి లేక
పోలేదు. పదే పదే సాతాను వచ్చి శోధిస్తున్నాడు అని అంటే వాని ఆస్తి మనలో లేక పోలేదు, వాడి స్వాస్థ్యము మనలో లేక పోలేదు, వాడికి సంబంధించిన ఆ స్వాస్థ్యాన్ని వాడి అధికారాన్ని దేవుడు కట్ చేసిన, వాని సమస్తాన్ని దేవుడు కట్ చేసిన మనుషులకైతే స్వయ చిత్తాన్ని ఇచ్చి ఉన్నాడు. స్వయంగా అనగా ఫ్రీ విల్ అనేది దేవుడు మనిషికి ఇచ్చాడు. ఇప్పుడు మనిషి ఏం నిర్ధారణ చేసుకుంటే అది వాడి జీవితంలో జరిగింది. ఏం పట్టుకుంటే అది జరుగుతుంది, ఏం కోరుకుంటే అది జరుగుతుంది. మనిషి తన జీవితంలో ఏం ఆశపడతో ఏ విషయాల్లో ముందుకెళ్తాడో ఆ ఆధిపత్యమే మనిషి పైన ప్రభావం చూపుతుంది. అయితే నేను చెప్తున్న మాట ఈరోజు ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఫలించేలాగా చెయ్యడు, మీరే ఫలించాలి, ఫలించడం మీ పని. ఎందరు దేవుని ఆత్మ ద్వారా నడపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మ ద్వారా నడపబడండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకు? అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. సో ఆయన ఆత్మ మనల్ని ఏం చేస్తాడు అని అంటే ఆయన కట్టడలను ఆయన విధులను గైకొనున్నట్లుగా చేస్తాడు. ఇప్పుడు మనము సాతానుకు చోటు ఇవ్వకుండా ఎడమివ్వకుండా ఉండునట్లు మనం ఏం చేయాలంటే ఫలించడానికి మనల్ని మనం ప్రాసెస్ చేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, వితౌట్ దిస్ ప్రాసెస్ యూ విల్ నాట్ నో హూ యు ఆర్. నువ్వెవరో కూడా నీకు తెలియని పరిస్థితి. ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ నీ చేతిలో ఉన్న పని. అది నీ చేతిలో ఉన్న పని, దేవుడి చేతిలో ఉన్న పని. దేవుడు చేస్తాడు, నువ్వు వద్దన్నా చేస్తాడు ఆయన. నువ్వు అడిగినా చేస్తాడు, అడగకపోయినా దేవుడి చేతిలో ఉన్న పని ఆయన చేస్తాడు. ఇప్పుడు నువ్వు రక్షింపబడు నిమిత్తము నువ్వు పుట్టి ప్రార్థన చేశాకే దేవుడు నిన్ను రక్షించుకోవాలని సిలువలో మరణించాడా, లేకపోతే నువ్వు పుట్టక మునిపే ఆయన నీ కొరకు మరణించి నిన్ను రక్షించుకోవాలని చేయాల్సిన రక్షణ ప్రణాళిక చేశాడా? అంటే దేవుడికి ఏం చేయాలో ఆయన అది చేస్తూనే ఉంటాడు. ఆయన ఏం చేయాలో అది చేస్తుంటాడు. కానీ ఆయన చేసినంతా ఎవరికి దక్కిద్దంటే అర్హత కలిగిన వారికి. అందరు చెప్పండి, దేవుడు చేసిన పని అంతా ఎవరికి దక్కుతుందంటే అర్హత కలిగిన వారికి. హల్లెలూయా. మరి ఆ అర్హతను సంపాదించడం మన పని, అర్హతను సంపాదించడం మన పని. అందులో ప్రధాన భాగం ఏంటంటే ఆత్మ ఫలాలు, ఆత్మలో ఫలించడం. ఫలించడానికి ప్రతిసారి విధేయతే కావాలి.